ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకుల సూచన మేరకు తూకం వేసినాక రైస్ మిల్లుల్లో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ మండలం తెర్రుమద్ది గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి సేకరించిన ధాన్యం తూకం తక్కువ వస్తుందని రైస్ మిల్లర్లు తరుగు పేరుతో అదనంగా ధాన్యం దోపిడీకి పాల్పడుతున్నారంటూ రైతులు కొనుగోలు కేంద్రం వద్ద నిరసనకు దిగారు. ఈ దోపిడీపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని గ్రామ టీఆర్ఎస్ నాయకుడు బైతి నవీన్ కోరారు. మన ఐకేపీ నుంచి మొన్న వడ్లు పంపడం జరిగింది భాయ్. రైస్ మిల్లర్ దిగిన తర్వాత 8 రోజులకు మాకు వీళ్ళు చెప్పడం జరిగింది 2 సంవత్సరాలు. వాళ్ళు ఇష్టరాజ్యంగా కడిగేప్పుడు వాళ్ళు విత్తన ప్రకారంగానే 42.5 విత్తనం మ్యాచర్ కూడా ఉంది. వీళ్ళు ఇక్కడ ఐకేపీ నుంచి కూడా మాకు 8 రోజులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏం చేయలేకపోతున్నాం. ఓటీ వచ్చినాక కూడా అంత అయిపోయినాక తర్వాత కూడా మళ్ళీ 2 సంవత్సరాలు కట్టాయినాయి 3 సంవత్సరాలు కట్టాయినాయి. వాళ్ళు ఇష్ట రాజ్యంగా కడిగేసుకుంటాం. దీన్ని కొంచెం అధికారులు పట్టించుకోగలరని తెలుపుతున్నాం. తెల్లమద్ది గ్రామం ముస్తా మండలం నాకు పోయి 8 తారీఖు నాడు వదులు అయినాయి సార్. 8 తారీఖు నాడు వదులు అయినాయి. ఇక మాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ కూడా చెప్పినా, ఓటీపీ చెప్పినాక నేను పైసలు పడతానే చూసుకుంటూ నేను వాళ్ళకు వీళ్ళకి మిషన్లకు ఇవ్వాలి మళ్ళీ అత్తయ్య చేరుతాను. ఇవాళ రాష్ట్రానికి అండి ఫోన్ చేసి ఇవాళ నీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టాయని అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసిండు. డాటా కొట్టినా సార్ అని నేనంటే డాటా లేదు ఏం లేదు పక్కకు వారేసిన కట్టాయిన ఆట నా కరెక్ట్ 10 రోజులే పోయి 10 రోజులకు కూడా మళ్ళీ కట్టాయిన అని చెప్పి అన్నారు. మరి అదే రోజు అన్న కానీ మనం ఎదురు చెప్తాం మేచరాచిని అన్యాచిని సంచికి 2.5 చొప్పున మేము అప్పుడు ఒప్పందం అయితే పటక ఇచ్చేసినాం. ఇచ్చేసినాక అన్నీ అయిపోయినాక ఇవాళ మళ్ళీ కట్టింగ్ అని చెప్తారు. అది ఏం అర్థమవుతుంది సార్? మిల్లులగా సెంట్రల్గా గవర్నమెంట్గా ఏమాత్రం వాళ్ళు సెంట్రల్ సెంట్రల్ నిర్వాహకులు వాళ్ళు సరే వీళ్ళు పంపించి ఒక లారీ బయటకు వెళ్ళాగానే వాళ్ళు కూడా దీన్ని దాన్ని దాఖలు చూసుకొని బండి ఆపి మరి గిట్లా అయిందంటే అలా ఎంతమంది అదవుతారో కదా. ఇప్పుడు పెండ బెల్లం అంత కొద్దిగా కలిసినట్టు అయిపోయి లారీలో 10 మంది పోతాయి. అలా 10 మంది పొల్లు ఉన్నది గాడి కాచే మా ఇది ఉన్నది గాడి కాచే అది ఉన్నది ఎట్లా వచ్చిందో తెలియదు. ఇక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే క్వింటల్ 20 కిలోలు ఒక్కొక్కరు ఒక్కరు ఇప్పుడు ఒక లారీ అంబడే 8 క్వింటల్ 10 క్వింటల్ మినిమం ఒక 5 క్వింటల్ 6 క్వింటల్ పోతున్నాయి ఒక 300 సంవత్సరాలు ఇంచుమించు రైతు నుంచి. ఇవన్నీ పట్టకుండా ఒప్పందం చేసుకున్నాం మందులు కొట్టుకుంటారు అది ఇవన్నీ దీంట్లో వడగొట్టుకొని ఇవన్నీ తిప్పాడు. 20 రోజులు వాన పడ్డప్పుడు కూడా ఎంతో కష్టపడుకుంటా ఆవిడ బోధించుకుంటా అయితే చేస్తున్నారు. అదనంగా ఇలా క్వింటల్ నానా 2 క్వింటల్ 3 క్వింటల్ అని వాళ్ళు ఫ్యాన్ల కింద కూర్చుండి వాళ్ళు కటింగ్. ఎక్కడ రైస్ మిల్? తెల్లమద్ది. తెల్లమద్ది ఆ పేరు.